السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఏ ముస్లిమైనా సరే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చదివిన ఏ ముస్లిమైనా సరే ప్రతిరోజు 5 నమాజులతో పాటుగా సున్నతే మొక్కద అంటే 12 రకాతులు గనక ఇతర నఫిల్ మరియు సున్నత్ 12 రకాతులు కూడా చదివితే ఆ వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రత్యేకంగా స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఉమ్మే హబీబా రజల్లా అన్హా గారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే జొహర్ నమాజ్ కంటే ముందు 4 రకాతులు, తర్వాత 2, మగ్రిబ్ తర్వాత 2, ఇషా తర్వాత 2, ఫజర్ కంటే ముందు 2, ఇలా ఏవైతే ఈ యొక్క నఫిల్ మరియు సున్నతులు మరియు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం చేసే ఇమామ్తో పాటు చదివే నమాజులతో పాటుగా దానికంటే ముందు మరియు తర్వాత ఏవైతే ఈ యొక్క నఫిల్ మరియు సున్నతులు ఉన్నాయో వీటి గురించి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ యొక్క ఫరజ్ నమాజులతో పాటు ఈ యొక్క సున్నతే మొక్కదా నమాజులు ఎవరైతే చదువుతారో, ఈ యొక్క 12 రకాతులు కనుక ఎవరైతే చదువుకుంటారో వారికి స్వర్గంలో ప్రత్యేకంగా అల్లాహ్ సుమాతలు ఒక ఇల్లు నిర్మిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని ఉమ్మే హబీబా రజల్లాన్హు గారు తెలియజేశారని ముస్లిం హదీస్ గ్రంథంలో 728వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హాన తాలా మనందరికీ కూడా అటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. ముందుగా మనందరం ప్రతిరోజు మస్జిద్కు వెళ్ళి జమాత్ తోటి ఇమాం వెనుక లైన్లో నిలబడి నమాజ్ చదివే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్.